రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే కేసులు వేసి అడ్డుకోవాలని కుట్రలు చేయడం దుర్మార్గం మంత్రి బస్తా అన్నారు. ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు తలచి మా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి ఒక్కరి సొంత గృహం ఉండాలని 30 లక్షల గృహాలని కట్టి ఇస్తున్న నేపథ్యం దాన్ని తోట్లు పోవడానికి కోర్టులకెళ్లి స్టేలు తీసుకొచ్చారు. దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి గొగ్గోలు పెట్టారు. మరి సాక్షాత్తు అమరావతిలో పేదల కోసం వచ్చి ఇల్లు ఇద్దామని ప్రయత్నం చేస్తే ఒకటి ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, ప్రజల్లో అసమానతలు వస్తాయి అనేది ఓటు సృష్టించారు. పేదవాడికి వచ్చి అక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పారు. విశాఖపట్నంలో పేదల కోసం వచ్చి ఇల్లు ల్యాండ్ పోలింగ్ చేస్తే ఆ ప్రాంతంలో వచ్చి భూమి ఇచ్చిన వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా సంబంధమైన వ్యక్తులు న్యాయస్థానాలకు పోయి చిన్న చిన్న ఉన్న సాంకేతిక అంశాలను పెట్టుకుని వాటి మీద స్టే తీర్చుకునే ప్రయత్నం చేసి వాళ్ళకి పేదవాడికి ఇల్లు అమలీకరణ చేసే కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.